system before any. Is there any crop that grows continuously in the same field? No. Same crop cannot be grown continuously in the same field. Decrease the soil fertility. Yielding the next crop decreases. Conservation of the soil. It is important factor in agriculture. Okay. Next. Okay. Pani continuously ka veyadam valla ante soil yokka bhoomi yokka saarvatam taggipovadam valla manu ala veyakoodadu ani cheppi cheptunnanu anamata. Next, make the list of your soil and crops growing in the same soil in our state. మన స్టేట్లో ఎలాంటి పంటలు పండిస్తూ ఉంటారు, ఎలాంటి నేలను బట్టి అంటే నల్గొండలో బంకమట్టి కాబట్టి ఎక్కువగా పత్తి పంట, ప్యాడీ పంట పండుగన్న వరి పంట పండిస్తుంటారు అనమాట. అదే మహబూబ్నగర్లో ఎర్రమట్టి నేల కాబట్టి బెంగాల్ గ్రామ్ కాస్టర్ సీస్ అని చెప్పి మనకి పండిస్తూ ఉంటారు అనమాట. అలానే కర్నూలు డిస్ట్రిక్ట్స్లో మనకి లైట్ క్లే సాయిల్ కాబట్టి ఇండియన్ కార్న్స్ అండ్ బెంగాల్ గ్రామ్స్ పండిస్తుంటారు. అలానే కృష్ణా డిస్ట్రిక్ట్లో బంకమట్టి కాబట్టి వరి, చెరుకు, పత్తి ఎక్కువగా పండిస్తుంటారు. అలానే ప్రకాశం డిస్ట్రిక్ట్ కాస్త ఇసుక నేలు కాబట్టి కూరగాయలు, పూల మొక్కలు, అలా దాని జాస్మిన్స్ లిలీస్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ చూద్దాం. ఈ ద సాయిల్ యూజ్డ్ ఫర్ టాయిస్. ఏ టాయిస్ టాయిస్ ఉపయోగించి చేయడానికి ఎలాంటి సాయిల్ని ఉపయోగిస్తారు? బంక మట్టి. సో దట్ ఈజ్ ఏ క్లే సాయిల్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. క్లే సాయిల్ యూజ్డ్ ఫర్ టాయిస్ మేకింగ్. సో థింగ్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద సాయిల్ ఈజ్. దాంట్లో డైరెక్ట్గా సాయిల్తో రియాక్ట్ అయిన వస్తువులు ఏంటి? చేరా, కాదు, పాట, ఎస్. పాట అనేది మనకి సాయిల్తో డైరెక్ట్గా రిలేట్ అయ్యి ఉందన్నమాట. కూడా సో డైరెక్ట్ రిలేటెడ్ టు ద సాయిల్ ఈజ్ పాట. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈయన వినాయక చవితి ఫెస్టివల్ ఐడియాస్ ఆర్ ప్రిపేర్డ్ బై క్లే. మనకి వినాయక చవితి అప్పుడు మొక్క బొమ్మలు దేంతో తయారు చేయాలి? బంక మడతా అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ద రిలేషన్ బిట్వీన్ ద నేచర్ ఆఫ్ ఈ సాయిల్ అండ్ నెంబర్ ఆఫ్ ఎనిమల్స్. యానిమల్స్కి సాయిల్కి మధ్య ఉండే రిలేషన్ ఏంటి? రెండింటికి మధ్య రిలేషన్ అనేది ఉంది కదా, కాబట్టి దానికి ఎస్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ద రిలేషన్ బిట్వీన్ నేచర్ ఆఫ్ సాయిల్ అండ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ సాయిల్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ డాష్ పాటరీ. సాయిల్ దేనికి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు? క్లే సాయిల్. కుమ్మరి పనులు చేయడానికి, బొమ్మలు చేయడానికి ఏ మట్టి ఉపయోగిస్తుంటారంటే క్లే సాయిల్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, బంకమట్టి అనమాట. నెక్స్ట్ మేకింగ్ పార్ట్స్ బై యూజింగ్ క్లే సాయిల్ ఈజ్ ఆన్ ఏ డాష్డ్ పాటరీ వీల్. బంకమట్టి బొమ్మతో బొమ్మలు చేయడం ఎలాంటి పరికరాన్ని ఉపయోగించేస్తారంటే పాటరీ వీల్, అంటే కుమ్మ చక్రాన్ని ఉపయోగించి చేస్తుంటాను. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాయిల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ బాల్. బాల్ యూజ్ చేయడం, బాల్ ప్రిపేర్ చేయడానికి ఏ సాయిల్ ఉపయోగపడుతుంది? శాండ్ సాయిలా, కాదు, లూమ్ సాయిలా. మేకింగ్ ఏ బాల్ చేయడానికి మనకి శాండ్ సాయిల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి ఇంతకుముందు కడపల్లి డిస్ట్రిక్ట్లో మనం చెప్పాం కదా, శాండ్ సాయిల్లో మనకి బాల్ తయారు చేస్తారని. సో శాండ్ సాయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ బాల్. మనం ఇక్కడ చెప్పాం కదా కడప డిస్ట్రిక్ట్లో ఈ క్లే సాయిల్ని ఉపయోగించి వాళ్ళ విలేజెస్లో బాల్ని తయారు చేయొచ్చు, కానీ రింగ్ని మనం తయారు చేయలేమన్నమాట. సో శాండ్ సాయిల్. ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఈజ్ లెస్ ఇన్ దే సాయిల్. సాయిల్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ దేంట్లో తక్కువగా ఉంటుంది? సే శాండ్ సాయిల్ అనమాట. అంత తొందరగా నీటిని పీల్చుకున్నది కాబట్టి నీటిని ఎక్కువగా పట్టుకోలేదన్నమాట. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ ఈజ్ కాల్డ్ ఏ సబ్ సాయిల్. దేని సబ్ సాయిల్ అంటాం? బిఆర్జన్ని. ఏ ఆర్జన్ టాప్ సాయిల్ అంటాం, బిఆర్జన్ని సబ్ సాయిల్ అంటాం. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద అన్వెదర్డ్ రాక్ లేయర్ ఈజ్ కాల్డ్. ఎలాంటి వాతావరణాలు ఏంటి రాయర్ ఏంటి? అన్నిటికంటే చివరి పొల ఆర్ఆర్జన్ అనమాట. సో ఆర్ఆర్జన్ అనేది ఎలాంటి వాతావరణం లేకుండా ఉంటుంది. సో అన్వెదర్డ్ రాక్ లేయర్ ఈజ్ ఆర్ఆర్జన్. నెక్స్ట్ డాష్ ఈజ్ గ్రౌన్ ఇన్ శాండీ సాయిల్. శాండీ సాయిల్లో ఏది పెడుతూ ఉంటుంది? ఎక్కువ ఇసుక నేలలో వెజిటేబుల్స్ పండుతూ ఉంటాయి అనమాట. ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, వెజిటేబుల్స్. నెక్స్ట్ బ్లాంక్స్ చూద్దాం. మేకింగ్ ద పార్ట్స్ బై యూజింగ్ ద సాయిల్ ఈజ్ కార్డ్స్. మట్టితో బొమ్మ చేయడానికి మనం ఏంటంటాం? పాటరీ, కుమ్మరి పని అంటూ ఉంటాం అనమాట. వాటర్ యూజింగ్ వాటర్ పాసింగ్ డౌన్ ద సాయిల్ పార్టికల్స్ ఈజ్ కార్ పర్కులేషన్. నీటిని లోపలికి ఎలా చేయడానికి మనం ఏంటాం? నీటిని తీసుకునే స్వభావం అంటాం కదా, దాని మనం పర్కులేషన్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇమోల్ ఆఫ్ ఎస్ టాప్ సాయిల్ ఈజ్ నోన్ యాజ్. పైపర మీద మట్టిని కోల్పోవడం అంటే మృతిగా క్రంప్షన్ ఉంటుంది, దాని మనం సాయిల్ ఎరోషన్ అంటాం అనమాట. సో రిమూవల్ ఆఫ్ యూ టాప్ సాయిల్ ఈజ్ నోన్ యాజ్ సాయిల్ ఎరోషన్. డాష్ జనరల్లీ ఫార్మ్స్ కల్టివేట్ డాష్ ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ యూ ప్యాడీ. మా బొరి పంట అయిపోయిన తర్వాత ఫార్మర్స్ మళ్ళీ ఏ పంట వేస్తుంటారు? మినిమల్ పంటను వేస్తుంటారు అనమాట, ధాన్యాలు పంటలు వేస్తుంటారు, పప్పులు పంటలు అంటే పల్సెస్ అనమాట. సో జనరల్లీ ఫార్మర్స్ కల్టివేట్ పల్సెస్ ఆఫ్టర్ కల్టివేషన్ ఆఫ్ ఏ ప్యాడీ. నెక్స్ట్ డాష్ టైప్స్ ఆఫ్ ఏ ప్లాంట్స్ ఆర్ గ్రోవింగ్ ఆఫ్టర్ ఏ క్రాప్. పంట అయిపోయిన తర్వాత ఎలాంటి మొక్కలు పెంచుతూ ఉంటారు? అలానే గ్రాస్, గడ్డి మొక్కలు కూడా పెంచుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ సాయిల్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ డాష్. మనకి కృష్ణా జిల్లాలో ఉన్న మట్టి ఎలాంటిది? బ్లాక్ మట్టి అనమాట. ఒంగోలు జిల్లాలో అంటే ప్రకాశం జిల్లాలో మనకి ఇసుక మట్టి అనమాట, శాండ్ సాయిల్. కృష్ణా డిస్ట్రిక్ట్లో బ్లాక్ సాయిల్. ఓకే.
సాయిల్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ ఏ రాక్ పార్టికల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ ఈస్ కాల్డ్ హ్యూమస్. ఎలాంటి మట్టి రాసించిన రాతి మట్టితో అలానే ఆర్గానిక్ మ్యాటర్తో కలుస్తుంది, దాన్ని మనం ఏమంటాం హ్యూమస్ అంటే అంటుంది అనమాట. నెక్స్ట్ సాయిల్ ఈజ్ మిక్సర్ ఆఫ్ డాష్ అండ్ డాష్ రాక్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ ఈస్ హ్యూమస్ అనమాట. సాయిల్ అనేది దేనితో కలిసి ఉంటుంది, రాక్ పార్టికల్స్ అండ్ హ్యూమస్. ఓకే, సాయిల్ ఈజ్ మిక్సర్ ఆఫ్ రాక్ పార్టికల్స్ అండ్ హ్యూమస్. నెక్స్ట్ డాష్ ఈజ్ లార్జ్ అండ్ ఫైన్ పార్టికల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ ద సాయిల్ ఈజ్ కాల్డ్ ఫైనల్ ఫైన్ పార్టికల్స్ ఉంటే లార్జ్ అండ్ ఫైన్ పార్టికల్స్ ఉంటే దాని ఏమంటుంది అని లూమ్ అంట అనమాట. సో ద లార్జ్ అండ్ ఫైన్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ఈక్వల్ పోర్షన్స్ ద ప్రపోర్షన్స్ దట్ సాయిల్ ఈజ్ కాల్డ్ లూమ్. నెక్స్ట్ ప్లాంట్ రూట్స్ గ్రోన్ ఇన్ డాస్ట్ లేయర్ ప్లాంట్స్ రూట్స్ దేంట్లో గ్రో అవుతాయి, ఏ ఆరిజన్లో. సో ఏ ఆరిజన్ ఇక్కడ చూసారు డయాగ్రామ్లో ప్లాంట్ రూట్స్ ఎక్కడ గ్రో అయినాయి, ఏ ఆరిజన్ అనమాట. ఏ ఆరిజన్ ఈజ్ గ్రోన్ ఇన్ ప్లాంట్స్ రూట్స్. నెక్స్ట్ కాటన్ ఈజ్ గ్రోయింగ్ కారన్ దేనింటే క్లేలో అండ్ శాండీ సాయిల్లో మనకి కాటన్ అనేది పెరుగుతుంది. సో కాటన్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ క్లే అండ్ శాండీ సాయిల్. నెక్స్ట్ డాష్ ఈజ్ ద లేయర్ దట్ టాప్ సాయిల్ టాప్ సాయిల్ యొక్క లేయర్ పేరు ఏంటి, ఏ ఆరిజన్ అనమాట. బి ఆర్జన్ సబ్ సాయిల్, ఏ ఆర్జన్ టాప్ సాయిల్. ఓకే, నెక్స్ట్ మ్యాచింగ్ చూద్దాం. హ్యూమస్ హ్యూమస్ అంటే ఏంటి, దేంట్లో ఉంటుంది, ఏ ఆరిజన్. సో ఆప్షన్ ఈజ్ హ్యూమస్ అంటే ఓ ఆరిజన్ అనమాట. సో ఓ ఆరిజన్ హ్యూమస్. సో ఆప్షన్ ఏ ఈజ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓ ఆరిజన్ కదా, ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ టాప్ సాయిల్ ఏమంటాం, ఏ ఆరిజన్. సో ఏ ఆరిజన్ ఎక్కడుంది, ఇక్కడ కదా. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఎలివేషన్ ఎలివేషన్ అంటే ఈ ఆరిజన్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో సి అని రాసా. నెక్స్ట్ సబ్ సాయిల్ అనే ఉంటాం, బి ఆరిజన్. బి ఆరిజన్ ఎక్కడుంది, బి పాయింట్ ఉంది కాబట్టి బి అని మ్యాచింగ్ పెట్టాలి. రీగోలిత్ అంటే ఏంటి, సి ఆరిజన్. సి ఆరిజన్ ఎక్కడుంది, ఎఫ్లో ఉంది. సో ఆప్షన్ ఎఫ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్లే సాయిల్ చూద్దాం. క్లే సాయిల్ అంటే ఏంటి, క్లే సాయిల్లో బంకమట్టలు ఏమరుగుతూ ఉంటుంది, మరి కాటన్ పండిస్తుంటారు అనమాట క్లే సాయిల్లో. సో క్లే సాయిల్ కాటన్ ఈజ్ గ్రౌండ్ ఇన్ క్లే సాయిల్ కదా. సో క్లే సాయిల్లో కాటన్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రెడ్ సాయిల్ ఎర్రమట్టి నేలలో ఏం పండిస్తూ ఉంటారు, ఎర్రమట్టి నేలలో మనకి గ్రామ్స్ అనమాట ఎక్కువ పప్పు ధాన్యాలు పండిస్తూ ఉంటారు. సో ఆ గ్రామ్స్ అండ్ కస్ట్ గ్రోన్ ఇన్ రెడ్ సాయిల్. ఆప్షన్ ఎఫ్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాండ్ సాయిల్ ఇసుక మేలలో వెజిటబుల్స్ ఎక్కువ పండిస్తూ ఉంటారు. సో ఆప్షన్ ఏజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్లాక్ సాయిల్ నల్లమట్టిలో ఏవి పండిస్తారు, షుగర్ కేన్ అండ్ కాటన్ షుగర్ కేన్స్ అనమాట. ఇవి వరి చెరుకు ఎక్కువగా పండిస్తుంటారు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లూమ్డ్ సాయిల్లో దీంట్లో నల్లరేగడి మట్టిలో దేని పంపిస్తూ ఉంటారు, ఎక్కువగా ప్యాడీ వరి పండిస్తూ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ మ్యాచింగ్స్ చూద్దాం. శాండ్ సాయిల్ శాండ్ సాయిల్ అనేది దేంట్లో ఉంటుంది, బ్రేక్ రింగ్. రింగ్ చేస్తే ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది కదా శాండ్ సాయిల్. అలానే బెండ్ అవుతుందా, సెమీ సర్క్యులర్గా అవ్వదు. బెండింగ్ ద బ్రేక్స్ అవుతుందా, అవ్వదు. ఫార్మింగ్ ద సిలిండర్ అవుతుందా, రాదు. కెనాట్ ఫార్మ్ ఏ బాల్. శాండ్ సాయిల్తో మనం బాల్ని ఎలాంటి విధంగానూ తయారు చేయలేము కాబట్టి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెండలీ సాయిల్ వెండలీ సాయిల్తో మనం ఏం చేయొచ్చు, ఒక సిలిండర్ మనం తయారు చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రూమ్ సాయిల్ రూమ్ సాయిల్తో మనం ఏం చేయొచ్చు, నల్ల మట్టితో నల్లగల మట్టితో మనం ఆ రింగ్ చేస్తే అది కొంచెం బ్రేక్ అవ్వచ్చు అనమాట. సో వైల్ బెండింగ్ ఇట్ బ్రేక్స్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ హై లూమీ సాయిల్ ఎక్కువ బంక మట్టితో ఎక్కువ నల్లరేగడి మట్టితో ఏం చేయొచ్చు అంటే బెండింగ్ ఇట్ ఈస్ సెమీ సర్కిల్. ఎక్కువగా నల్ల మట్టి నేలతో మనం దాన్ని కొంచెం సెమీ సర్కిల్గా బెండ్ చేయొచ్చు అనమాట. లూమ్ సాయిల్ అయితే కొంచెం క్రాక్స్ రావచ్చు, హై లూమీ సాయిల్ అయితే క్రాక్ రావన్నమాట, సెమీ సర్కిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లైట్ క్లేర్ సాయిల్ లైట్ నల్ల మట్టి నేల ఏముంటుంది, అప్పుడు మనకి లైట్ తక్కువగానే బంక మట్టి ఉన్నమాట అయితే అప్పుడు రింగ్ అనేది కొంచెం బ్రేక్ అవుతుంది అనమాట. ఎక్కువ బంకమట్ట అయితే ఎలాంటి బెండింగ్స్ లేకుండా సర్కిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో వీటికి ఆప్షన్స్ రైట్ అనమాట. ఈ నాలెడ్జ్ ప్రకారం లెసన్ మొత్తం ఉన్నారు కాబట్టి సాయిల్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిటెట్ అని ఎందుకు అంటారో దాని గురించి రాయాలి. అలానే మనకి భూమి యొక్క పొరలు వాటి యొక్క డయాగ్రామ్ గురించి వాటి నుంచి లేయర్స్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రాయండి. ఓ ఆర్జన్ సర్ఫేస్ లేయర్ అని, ఏ ఆర్జన్ టాప్ సాయిల్ అని, అలానే ఈ ఆర్జన్ రీచింగ్ ఆ రెలివేషన్ లేయర్ అని, అలానే బి ఆర్జన్ సబ్ సాయిల్ అని, సి ఆర్జన్ రెడ్ కొలత అని, ఆర్ ఆర్జన్ బెడ్ రాక్స్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, తర్వాత నజ్మల్స్ గ్రాండ్ మదర్ చెప్పినప్పుడు చెప్పినట్లు మనకి హ్యూమన్స్ ఆర్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఏ సాయిల్ అని ఎందుకు అంటామో మనం దాని గురించి మీ ఐడియా ప్రకారం వీటికి ఆన్సర్స్ రాయాలన్నమాట. ఇవి ఆల్రెడీ క్వశ్చన్ బుక్లో ఉన్నాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వాటిని ఐడియా బేస్ చేసుకొని మీ ఓన్ ఐడియాతో వీటికి ఆన్సర్స్ రాయాలన్నమాట. ఇప్పుడు మనం సెవెంత్ క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న లెసన్ అయిపోయింది, 15th లెసన్ సాయిల్ అండ్ అవర్ లైఫ్ అనే లెసన్, సాయిల్ అవర్ లైఫ్ అనే లెసన్. నెక్స్ట్ లెసన్ ఫారెస్ట్ అవర్ లైఫ్ అనే లెసన్ కూడా చెప్పుకున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎంతమందికి షేర్ చేయండి, మరిన్ని సైన్స్ సబ్జెక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.